హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి హెల్త్ బెనిఫిట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ జావ తాగినట్టుగా అయితే మనకి చాలా వరకు మంచి బెనిఫిట్స్ వస్తాయి, అలాగే వెయిట్ లాస్ అవుతారండి. నేను 2 వీక్స్ నుండి ఇది ఫాలో అవుతున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇది కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉండవలసిందండి. ఇది మనకి పూర్వీకుల నుంచి వచ్చే చిరుధాన్యాలు అండి ఇవి. ఇది అదేనండి, బార్లీ కోసం చాలా మంది తెలుసుంటుంది, ఈ తరం వాళ్ళకి తెలియదండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏంటనేది, దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మనం వీడియో చేసుకుంటూ నేను చెప్తానండి, ఓకేనా? అయితే ఈ వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? అయితే వీడియోకి వెళ్దాం, ఓకేనా? రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బార్లీ అనేది తీసేసుకుంటున్నానండి. ఇవేనండి బార్లీ అంటారు దీన్ని, చిరుధాన్యాల్లో ఇది ఒక పార్ట్ అండి, ఇది చిరుధాన్యంలో. అయితే ఇది నేను ముందుగా ఇవన్నీ ఏం చేశానంటే ఫ్రై చేసుకొని నేను స్టోర్ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఇవి ఫ్రై చేసుకున్నానండి. మీరు కూడా ఎప్పుడైనా సరే చేసినట్టుగా అయితే మీరు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే ఎక్కువసేపు ఉడుకుతుందండి. ఇగోండి ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను బార్లు అనేది. మనం ప్యాన్ మీద చక్కగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అది ఆల్రెడీ నేను చేసిస్తున్నాను కాబట్టి మీకు చూపించలేకపోయాను. నేను 1 కప్పుకి 3-4 కప్పులు నేను వాటర్ వేసుకున్నానండి. ఏ కప్పుతోని మనం తీసుకున్నామో ఆ కప్పుతోని ఎక్స్ట్రా వేసేసుకోవాలండి, ఓకేనా? ఇప్పుడు 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగా ఇంకా లిక్విడ్స్ లాగా మీకు కావాలంటే ఇంకా ఎక్కువగా వాటర్ అనేది, గంజిలాగా కావాలంటే ఇంకా ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? నాకైతే ఈ విధంగా ఇష్టం, నేను స్పూన్తో తింటాను, నాకు అందువల్ల ఇలా చేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చి 10 మినిట్స్ నుండి 15 మినిట్స్ మధ్యలో చక్కగా కలుపుతూ మన స్టవ్ దగ్గరే ఉండాలి. కాకపోతే చూడండి, నేను ఏదో పని మీద బయటకు వెళ్ళాను, కొంచెం ముందుకు వెళ్ళాను, కొంచెం అది అలా అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకోవాలండి. వెయిట్ లాస్కి దాల్చిన చెక్క చాలా మంచిది కదండి. దాల్చిన చెక్క ఇంకా అల్లం కూడా నేను వేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. మనకి వెయిట్ గెయిన్ కూడా అవుతామండి. ఇది చక్కగా కుక్ అయినంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలి. చిన్న చిన్న ఉండలు కడితే అది కూడా మనం చక్కగా మ్యాష్ చేసుకోవాలండి, ఓకేనా? చూడండి, ఈ విధంగా చక్కగా నాకు ఈ విధంగా జావలాగా ఉంటే బాగుంటుంది. ఇంకా మీకు గింజలా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలి వాటర్, అంతేనండి. ఇది ఈ మనం తాగడం వల్ల మన ఒంట్లో హీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఓకేనా? అయితే ఇక్కడ లెమన్ నేను పిండిస్తున్నానండి. లెమన్ ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు అది ఎడిటింగ్ చేసేటప్పుడు స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్. సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి, ఓకేనా? ఇది ఇలా వేసుకున్న తర్వాత ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత తాగినట్టుగా అయితే మనకి చాలా వరకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేది అందుతుంది, ఓకేనా? ఈ వీడియో ఎలాగుంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.